ఎనిమిదో అధ్యాయం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ప్రారంభవచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు రక్తము చేత కడుగబడిన మనకు పాపము లేదు. పాపం చేస్తాం, పాపము చేస్తాం. క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారమై ఉంటాం. క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు అంటే తండ్రి చేయి పట్టుకొని అన్యోన్య సహవాసం గలవారమై ఆయనతోనే నడుచుకుంటూ ఆయన పనిలో ఉంటాం. ఎవరు ఆయన పనిలో ఉంటారో వాళ్ళ పాపములు ఎప్పటికప్పుడు క్షమించబడతాయి. ఎవరు తండ్రి పనిలో నిమగ్నమై ఉంటారో వాళ్ళ పాపములు క్షమించబడతాయి. సమరయ స్త్రీ భక్తలైన మరియ గురించి ఒక సంగతి వ్రాయబడిందండి. ఏంటంటే, ఆమె విస్తార పాపములు క్షమించబడటానికి కారణం చెప్తాడు ఆయన అందులో. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి కదా, దేనిని బట్టి క్షమించబడ్డాయి అంటాడు? ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తారముగా వచనం చెప్పిన ఆయన లోకా సువార్త 7వ అధ్యాయం ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ప్రశ్నించిన ఆయన, యేసును ప్రశ్నించిన ఆయన విస్తారముగా ప్రేమించలేదా? ఏంటేంటి తక్కువ చేశాడని ప్రభువు చెప్పాడు? నేను నీ ఇంటిలోనికి రాగా, నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచెను, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని, ఈమె నా పాదములకు అత్తరు పూసెను, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి బడెను. ప్రేమించడం అంటే, ఆమె ప్రేమించడం అంటే ఎలా ప్రేమించింది, ఎలా ప్రేమించిందని ప్రభు చెప్పాడు. నేను వచ్చింది నీ ఇంటికి, నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? నేను వచ్చింది నీ ఇంటికి, ఇంకేం చేయలేదు? నా తలకు నూనె అంటావా నువ్వు? నువ్వు చేయాలి ఆ పని. నన్ను గెస్ట్గా పిలిచావు.
నన్ను నువ్వు ముద్దు పెట్టుకోలేదు ఇంటికి వచ్చిన వాళ్ళని క్రీస్తు కాలంలో అపోస్తలుల కాలంలో ముద్దులు పెట్టుకుంటారమ్మ వాళ్ళు ఎలాంటి ముద్దులు ఈరోజున్న ఈ పాపిష్ట ముద్దులు కాదు పవిత్రమైన ముద్దులు నువ్వు ముద్దు పెట్టేటప్పుడు పవిత్రత ఉందా నీ ముద్దులో పవిత్రత ఉందా రోమ 16 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని రోమేలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం 16 వచనం పవిత్రమైన ముద్దు పెట్టుకొని పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి వందనములు చేయుడి అంటే ముద్దు పెట్టుకోవటం కూడా వందనం చేయటమా అవునండి పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనములు చేయండి అది వందనం అంటే ముద్దు పెట్టడం వందనం ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎక్కడ ముద్దు పెట్టాడు అతని మెడ మీద అది వందనం చేయటం లోకసువార్త 15వ అధ్యాయం 20వ వచనం లోకసువార్త 15:20 వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను కనుక ఆమె వచ్చినప్పటి నుంచి ముద్దులు పెడుతూనే ఉంది నువ్వేం చేసావు ఏమైనా చేసావా అంటే తండ్రి కొరకు మీరు ఎప్పుడు పనిలో ఉండాలి తండ్రి పనిలో ఉండాలి అందుకే మీకు ఎక్కువ పనులు చెప్తుంటాను ఎక్కువ పనులు మీకు చెప్తుంటాను పనిచేయండి అని మీరు ఎక్కువ పని చేయటం వల్ల మీ విస్తారమైన పాపాలు క్షమాపణ పొందుతాయి క్షమ అనుగ్రహిస్తాడు దేవుడు అంటే ఎంత ఈజీగా మన పాపాలు క్షమించబడుతున్నాయి చూసారా ఆయన పనిలో ఉన్న వాళ్ళకి ఆయన పనిలో ఉన్న వాళ్ళకి కనుక కాబట్టి 8వ అధ్యాయంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి శిక్ష లేదు విధి లేదు ఎవరండి ఇంత గొప్ప మాటలు చెప్తారు దేవుడు నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడైనా మన ఎడల చాలామందికి ప్రేమ అర్థం కాదు కదండి చాలామందికి ప్రేమ అర్థం అవుతుందా మీరు అనుకుంటారు మీకు ప్రేమ ఉందని ప్రేమ ఉంటే ఏం కనబడాలి నీలో నీలో ప్రేమ ఉందనుకో ఏం కనబడాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా యేసుప్రభు అడుగుతున్నాడు పేతురుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను అన్నాడు నేను ప్రేమిస్తున్నాను ప్రభువా నిన్ను అంటున్నాడు యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం 16:17 యోహాను సువార్త 21వ అధ్యాయం 16:17
యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నీకు తెలుసుది తండ్రి, నన్ను అడుగుతున్నావు. నీకు తెలుసు నన్ను అడుగుతున్నావు. అప్పుడు ఆయన అంటాడు, నా గొర్రెలను కాయమని చెప్పాను. నా గొర్రెలు కాయు, నా గొర్రెలు కాయు. గొర్రెలు ఎవరు? మనమే. ఇప్పుడు నన్ను దేవుడు అడిగాడు అనుకోండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నాను తండ్రి అన్నాను అనుకో, నా పిల్లల్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు. ప్రపంచం నా పిల్లల్ని పాడు చేస్తుంది, దాని వైపుకు తిప్పుకుంటుంది. మరి నువ్వేం చేయాలి? దాని వైపు తిప్పుకుంటుందంటే ఎందుకో తెలుసా? చంపేయటానికి వాళ్ళని. మరి నువ్వు వాళ్ళని కాపాడాలి కదా, దాని గురించిన సంగతులన్నీ నువ్వు చెప్పాలి కదా. నా పిల్లలు తప్పిపోకుండా ఉండడానికి నువ్వు నిలబెట్టాలి కదా. నన్ను అడుగుతాడు, అప్పుడు నేను చెప్తాను, నీ పిల్లల్ని కాపాడుతాను తండ్రి, కాపాడాలి. చాలామంది అనుకుంటారు, తప్పులు చేసేవారిని ఎందుకు ప్రేమించాలి అనుకుంటున్నారు. అందరూ తప్పులు చేసిన వాళ్ళే. ఫలానా వాళ్ళే తప్పు చేశారని ఎందుకు అంటున్నావు? నువ్వు చేయలేదా? దానికి ఒక మీకు ఒక సొల్యూషన్ చెప్పాను. ఒక తెల్లకాయని తీసుకుని మధ్య గీత గీసి ఎడం ప్రక్క మీ తప్పులు రాయండి, కుడి ప్రక్క ఎవరు తప్పులు పడుతున్నారో వాళ్ళ తప్పులు రాయండి. ఎక్కువ నీ తప్పులే ఉంటాయి. వాళ్ళ గురించి నీకు తెలిసి నువ్వు చాలా తక్కువ తప్పులు, కానీ నీ గురించి నీకు తెలిసినవి చాలా తప్పులు. మా జాన్సన్ గారు బ్రతుకున్న కాలంలో ఎప్పుడు ఒక మాట అనేవాడు అండి వాడు. మా బావ ఏమనేవాడు జాన్సన్? మా బావగారు బావేటండి బాబు, ఎలా అంటోళ్ళైనా క్షమించేస్తారు. ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా క్షమించేస్తారా? ఇలాంటి వాళ్ళని కూడా ఎవరైనా క్షమించేస్తారా అనేవాడండి. అమాయకుడు కదండి వాడు. క్షమించాలండి. మన కొరకు సిలువలో రక్తం కార్చిన మన యేసుస్వామి మరణించాడండి మన కోసమే. పైగా ఏమంటున్నాడు? కింద నుంచి ఎలా హేళన చేస్తున్నారండి వాళ్ళు. కింద ఉన్న వాళ్ళందరూ యేసుప్రభువు ఏమంటున్నారు? మంచి పని అయింది. ఏటి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లోనూ కట్టేస్తావా? అబ్బా
అలాంటి వాడు నువ్వు సిలువ నుండి దిగిపో. అంత గొప్పవాడు కదా నువ్వు. ఈయన ఇతరులను రక్షించాడు. వీడు ఎంత అగౌరవంగా మాట్లాడుతున్నాడు చూడండి. లోకస్సు వార్త 23:35 వీరు ప్రజలు నిలువబడి ఏటి వేడుకలా చూస్తున్నారు. ఆయన మేకలు కొట్టి శిరస్ర ముళ్ళ కిరీటం పెట్టి ప్రక్కలు బల్లంతో పొడిచి రక్తధారలు ఆయన శరీరం నుండి కారుతుంటే శరీరంలో ఉన్న రక్తమంతా ఒనుగు వళ్ళికి ఒనుగుపోతుందండి. కిందకు వచ్చేస్తుంది, కారిపోతుంది. రక్తం అంతా పోయాక ప్రభువారికి చివరిలో నీళ్లు కూడా వచ్చేస్తాయి. వాళ్ళేమంటున్నారు, వీడు ఇతరులను రక్షించెను, ఇతరులను రక్షిస్తాడు, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల. వీడు నిజంగా దేవుడే ఏర్పరిచిన రక్షకుడు రాజు అయితే తన్ను తాను రక్షించుకొనునని అపహాస్యం, తాను రక్షించుకొనుడా అని అపహాస్యము అపహసించారట. ఒక సైనికుడు వచ్చి, రోమ సైనికుడు చేదులో ముంచాడు. దానికి నీళ్ళు అడిగితే ఆయన చేదులో ముంచిన చిరక అంటే స్పాంజిలో ముంచి నోటికి ఎలాగ పెడితే నోరు తడుస్తుందో అలాగా ఆ చిరక అనే దాన్ని చేదులో ముంచి, నువ్వు యోధులు రాజువు కదా, నిన్ను నీవే రక్షించుకొను, నిన్ను నీవే రక్షించుకో అని ఆయనను అపహసించిరి. ఏమండి ఇన్ని మాటలాడుతుంటే ఎవరైనా భరించగలరా అండి? మీరు చెప్పండి, మిమ్మల్ని ఒక మాట అంటే భరించగలరా? నన్ను చాలా మాట్లాడుతుంటారండి, వింటానండి, సహించుకుంటానండి. అమ్మో డాడీ కోప్పడతారని మళ్ళీ మీ ఎంత భయం మీకు? కోప్పడతానండి, తప్పు చేసినప్పుడు కోప్పడతాను, శిక్షించరు మిమ్మల్ని. కోపపడు, శిక్ష వేయకండి, కోపపడండి, శిక్ష వేయకండి. మేము చర్చికి రాకూడదా? మేము క్లాస్కి రాకూడదా? మేము సెమినార్కి రాకూడదా? మేము వచ్చి పని చేయకూడదా? అప్పుడు నేనేమంటానో తెలుసండి, ఎవరు మిమ్మల్ని రావద్దన్నారు, రండి. చాలామందిలో కొన్ని చెడు అభిప్రాయాలు ఉంటాయండి. తప్పు చేసిన వారు దేవుని పని చేయకూడదు అనే వాళ్ళ మనస్సులో ఉన్న ధర్మశాస్త్రం చెబుతుంటారు. తప్పు చేసిన వారు దేవుని పని చేయకూడదా? చేస్తేనే కదా తప్పులు పోయేది, స్నానం చేస్తేనే కదా మురికి పోయేది, స్నానం చేస్తేనే కదా మా మురుకు పోయేది. తప్పు చేసేవాడు దేవుని పని చేస్తే పాపాలు పోతాయి.
అప్పుడు యేసు అంటున్నాడు వాళ్ళని చూసి ఏ అధ్యాయం ఏ పుస్తకం లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మహానుభావుడు ఎంత మంచి మాట అండి తండ్రి వీరేమి చేయుచున్నారు వాళ్ళు ఏదో తెలియకుండా మాట్లాడుతున్నారు తండ్రి వాళ్ళు నా గురించి వాళ్ళకి అర్థం కాలేదు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు బాధపడతారండి చాలామంది కొంతకాలం తర్వాత మీరు అలా చేయటం మాకు మంచిదైందండి అంటారు మీరు అలా చేయటం మాకు మంచిదైందండి అంటారు తప్పు చేసినప్పుడు పిల్లవాడిని కొడతాం వాడికి పాపం నొప్పిగా ఉంటుంది అలాగే మన మీద కోపంగా కూడా ఉంటుంది వాడికి వాడిని ఎందుకు కొట్టావు కక్షతో కాదు వాడిని మంచిదారులోకి తేవాలని దేవుడు అంటున్నాడు క్రీస్తు శిలువలు అన్ని బాధలు భరిస్తూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరికి తెలియదు తండ్రి తెలియదు తండ్రి తెలియని వాళ్ళే కాదంటారు తెలియని వాళ్ళే తృణీకరిస్తారు వాళ్ళకి అర్థం కాదు ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు ఆ ప్రేమ ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కాదు ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉందో అర్థం కాదు అపరిమితమైన ప్రేమ అంటాడు బైబిల్లో దాన్ని అపరిమితమైన ప్రేమ చాలామందికండి వాళ్ళ భార్యల మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది ఉందా మీకు ఎవరికైనా ఉందా అసలు ప్రేమే లేదని వాళ్ళు చేయొద్దండి భార్యలు ఉన్నవాళ్ళు వాళ్ళ కోసమే కదా ఉదయం లేచి రాత్రి వరకు నువ్వు ఆలోచించేది చాలామంది భర్తలు కూడా భార్యలు అంటారు ఏది ఏమైనా నా మీద నీకు ప్రేమ లేకుండా పోయింది అంటారు అలాగే భర్తలు అంటారు నా మీద నీకు ప్రేమ లేదు ఆ లేదు అన్నది వద్దండి క్రీస్తు ప్రేమయ్యి ఉన్నాడు అని ఉంది యోహాను పత్రికల్లో క్రీస్తు ఏమై ఉన్నాడట ప్రేమయ్యి ఉన్నాడు ఆయన ఆయన ప్రేమట ఆయన ఆయన మానవ రూపమే కానీ ఆయన స్వభావం ఆయన ఆకారం మానవ కంటికి కనబడని ఆయన ఆకారం ప్రేమ ఏమండి నేను అందరినీ ప్రేమిస్తారండి ప్రేమించడం నాకు అలవాటు అండి తప్పు చేసిన వారిని ఇంకా ప్రేమిస్తానండి యేసు క్యారెక్టర్ అండి అది మరి మనం క్రీస్తును ధరించుకున్నాం కదా మనం కూడా ప్రేమై ఉన్నాము మొదటి యోహాను 4:8 మీలో చాలామందికి నా ప్రేమ తెలుసు ఎవరి పేర్లు చెప్పను నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ చాలా చాలా ప్రేమ
ఎందుకంటే ప్రేమయు ఉన్నాను గనుక ఎవరిలో ప్రేమో నిజమైన ప్రేమో నాకు తెలిసిపోద్దండి యదార్థమైన ప్రేమ అపరిమితమైన ప్రేమ ఈ మధ్య నన్ను ముత్తాతం చేసిందండి నా మనవరాలు నా ముని మనవరాలు మా తాతగారు మళ్ళీ వెళ్ళిపోతారేమో మా తాత మళ్ళీ వెళ్ళిపోతారేమో మనవరులు మనవరాళ్ళే ఉన్నారండి నాకు ముని మనవరాళ్ళు ముని మనవరులు లేరు రాలేదు దేవుడు నా మనవరాల గర్భాన్ని తెరిచాడు ఎందుకు మూడు తరాలను ఉండాలి అన్నాడు దేవుని పిల్లలతో ఏమన్నాడు మూడు తరాలను ఉండాలి దొరికిందిరా యోసేపు సందర్భంలో అంటాడు తనకిష్టమైన పిల్లలు తనకింపైన పిల్లలు మూడు తరాలను నువ్వు చూస్తావన్నాడు ఆదికాండమా కీర్తనల గ్రంథం 128 ఆరో వచనం నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు కీర్తన 128 ఆరు ఆ నాలుగో వచనం నాలుగో వచనం యెహోవా యందు భయభక్తులు గలవాడు యెహోవా యందు అంటే కన్న తండ్రి యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును ఇలాగూ ఆశీర్వదింపబడుదురు ఎలాగూ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు దేవుని మహాపట్టణం అది యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణం ఏమన్నాడు యెరూషలేము గురించి ఇక్కడ నీ జీవితకాలమంతయు నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు దేవుని పట్టణానికి క్షేమము కలుగుట చూచెదవు ఏది దేవుని పట్టణం ఇప్పుడు నాకు దేవుని పట్టణం ఏది నా పట్టణం ఏది మీరే కదండి నా పట్టణం అందమైనదో దుబాయ్ పట్టణం అనుకున్నారా అస్సలు అంతే పడదండి విదేశాలకు వెళ్తారు చూసారా పట్టణాలు చూడడానికి అస్సలు నాకు ఇష్టం ఉండదండి మనలో ఉన్నవాళ్ళు కూడా ఇండియాలో తిరుగుతుంటారు పట్టణాలు చూడడానికి అస్సలు నాకు ఇష్టం ఉండదండి నా పిల్లలు నా సొత్తు నా పట్టణం నా సంఘం ఏమన్నాడు నీ పిల్లలు పిల్లలను నీ పిల్లల పిల్లలను అంటే నా పిల్లలు నా కొడుకు నా కూతురు చూశాను తర్వాత నీ పిల్లల పిల్లలను ఆడగ పుట్టిన మనవరాళ్ళని మనవళ్ళని చూశాను నీ పిల్లల పిల్లలను చూచెదవు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక మూడో తరం ఎక్కడ ఉంది ఆది కాండం 50వ అధ్యాయం 23వ వచనం ఆది కాండం మనవరాలు పుట్టగానే అందరికీ పెట్టారండి
ఒక్కరికి కొనాలి అనుకున్నాను. నిజంగా నా మనసులో ఉన్న మాట చెప్తాను, ఒక్కరికి కొనాలి అనుకున్నాను. నా మనవరాలు పుట్టగానే, ముని మనవరాలు పుట్టగానే అప్పుడు నా పిల్లలందరూ జ్ఞాపకం వచ్చారు. ఆడపిల్ల కదా పుట్టింది, అందుకే ఆడవాళ్ళనే చూశాను. నేను కొన్న బట్టల ఖరీదు ఎంతో తెలుసా నీకు? 150,000. నా మునుమనవరాలకు చిన్న గౌన్ కూడా కొనలేదండి. కొంటాను దానికి, ఎందుకంటే వాళ్ళ తాత వచ్చి నన్ను అడుగుతున్నాడు, ప్రసన్నబాబు డాడీ వెన్నెతల్లి గర్భవతి కదా, అవునాయనా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజక్షన్లకు వెళ్ళాలి, డాక్టర్ని సంప్రదించాలి, అడుగునాయనా చిన్న కారు ఇచ్చే డాడీ అని, తీసుకోనాయనా. అది కడుపులో ఉండగానే దానికి 4 చక్రాల గాడీ ఇచ్చాను. గాడీ అంటే బండి. అది పుట్టిన తర్వాత దేవుని యొక్క మహాసంపదకు వారసురాలని చేస్తాను. నిజమండి, దేవుని యొక్క మహాసంపద ప్రపంచంలో ఎవరి దగ్గర లేదండి. అది నా దగ్గరున్న సంపద ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలలో ఎవరి దగ్గర లేదండి. నాది, నా పిల్లలకే పంచుతాను. మీరు ఇద్దరు వచ్చినా, 3 వచ్చినా, 10 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 500 మంది వచ్చినా, అప్పుడు అనిపించింది ఒక్కరికి కాదు, అందరికీ కొనాలి అనిపించింది. ఎంత అవుతుందని లెక్కేస్తే 150,000 అయింది. వెనక్కి తీలేదండి, ఏది నేను వెనక్కి తీలేదు. దాని పుట్టుక సందర్భంగా నన్ను ముత్తాతను చేసినందుకు, అది మునుమనవరాలుగా నా కంట పడినందుకు, ఇప్పుడు చదువుతున్న ఆదికాండంలోని 50వ అధ్యాయం 23వ వచనంలో యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచి, ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచి, పిల్లలను చూచను. బాబా, యోబు గ్రంథం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 42వ అధ్యాయం 42 యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వచనం. అటు తర్వాత యోబు 140 ఏళ్ళు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను, ఆ కుమారులు కుమారుల మనవళ్లను 4 తరముల వరకు చూచెను. 4 తరాలు చూసేటట్టండి. నేను 3 నా కాని, అది 74 కదా, అతనిలో సగం నాది. చాలా షార్ట్ టైంలో నేను 3 తరాలు చూశాను. నాకంటే డబుల్ ఆయుష్లో ఆయన 4 తరాలను చూశాడు. తరాలు చూడడం అంటే దేవుడు నీకు ఆయుష్కాలం ఇవ్వాలి కదా. అంటే నేను 3వ తరంలోకి రావాలని నా మనవరాలు వచ్చిందంటారా బయటికి, 100%. అండి, నా తండ్రి ఈ వచనాలు చదివి నేను పొంగిపోవాలని, నేనిప్పుడు తొందరగా వెళ్ళకపోతే మా తాతగాని వెళ్ళిపోతారేమో అని ఆవిడ తొందరపడి వచ్చింది బయటికి.
చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎంత ఎలా అంత డిటో అండి అది నా మనవరాలు చిన్నప్పుడు సేమ్ అండి అదే బ్లాక్ కలరు అదే బుర్రండ నిండుగా జుట్టు పెద్ద కళ్ళు పెద్ద కేకలు ఒక్కరికి కొనాలి అనుకుని వాళ్ళ వలన నా పిల్లలందరికీ కొన్నానండి నన్ను ముత్తాతన చేసిందండి నా మునిమనవరాలు ఇందాకేవచ్చిన నన్ను వదిలేసాం మొదటి అది కాదు నేను మొదటి వ్యూహాను వదిలేసా మొదటి వ్యూహాను నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం దేవుడు ప్రేమస్వరూపి ఆ రూపం ఏమనుకుంటున్నారు ప్రేమ రూపం దేవుడు ప్రేమయై ఉన్నాడు దేవుడు ప్రేమ అయిపోయాడు స్వరూపం ప్రేమ ఆయన రూపమే ప్రేమ రూపం అందరితో ఈ మాటలు చెప్పలేను కదండి నా ప్రేమ రూపాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకే నా ప్రేమలోని లోతులు అర్థం అవుతాయండి వాళ్ళకి నా ప్రేమలోని లోతులు చాలా ప్రేమిస్తానండి అతిగా అపరిమితముగా అలా నా మనవరాలు నా ప్రేమను దోచుకుందండి ఎంత ఖరీదైందండి 150,000 ఏమాత్రం ఉండే దానికి 150,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పుకుంటున్నానే తప్ప నా ప్రేమ రూపాన్నే అది వచ్చి దోచుకుంది నా తండ్రి నాకు చెప్పిన సమాధానం దాని ద్వారా నాన్న నిన్ను మూడో తరానికి ఉంచుతానరా నన్ను మూడో తరంలో ఉంచడానికి నిలబెట్టడానికి ఆమె వచ్చిందండి ముసలమ్మ నిజంగా దేవుడు ఆయనేమన్నాడు తరతరములకు మీ నివాస స్థలము నేనుండు లోకము అన్నాడా బైబిల్లో నేనుండు లోకం అన్నాడా తరతరములకు నివాస స్థలము మాకు నీవే నీలోనే ఉంటావు అంటున్నాడు చూడండి మరి ఆయనే కదా రాయించాడు మీరు నాలో ఉంటారు నేనున్న పరలోకంలో ఉంటారు అది వేరు కానీ మీరు ఎక్కడుండేవారో తెలుసా నాలో ఉండేవారు నాతో ఉండేవారు ఇప్పటికీ నాలో ఉన్నవారు అంటాడు ఆయన మనం ఎవరిలో ఉన్నవాళ్ళం ఒక ప్రియురాలు తన ప్రియుడిని ప్రేమించినప్పుడు అతను ప్రేమలో ఉంటుందండి లోపల ఎందుకంటే ప్రేమాస్వరూపం ప్రేమాస్వరూపం ఆయన ప్రేమయే ఉన్నాడు కనుక అంత గొప్పగా ప్రేమించిన మన తండ్రి మనలను ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు ఏ విధి లేదు నరకానికి మీరు వెళ్ళరని చెప్పేశాడండి అబ్బా హ్యాట్సప్ అండి దేవుడికి నిజంగా ఈ మాటకే ఆయనకు మనం తలదించుకోవాలండి మనకు నరకం లేదర్రా ఆయనలో ఉన్నవారికి ఆయన ప్రేమలో ఉన్నవారికి
మనం ఆయనకు ప్రేమయ్యి ఉన్న వారమై ఉన్నాము కనుక మనకి నరకం లేదు. ఎంత శుభవార్త రాసేటండి, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు, విధి లేదు అని రెండవ వచనంలో వెంటనే ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఈ ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. మన ఆయన ప్రేమలోకి వెళ్ళిపోయాం కదా. ఎప్పుడైనా మనకు మనం ఎవరి గురించి అయినా అతిగా ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తి గురించి ఎవరైనా చెడుగా చెప్తే మనం భరించలేం కదండి, మనం భరించలేమండి. ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్తే భరించలేము. అందుకే క్రీస్తు యేసునందు ఇలాంటి ప్రేమ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. ప్రేమ ఆత్మ మన క్యారెక్టర్, అది కనబడదు, కంటికి కనబడదు. అది ఆత్మ నియమం, దేవుడు ఆత్మ గనుక మనము దేవుని ఆత్మలం గనుక ఈ ఆత్మ నియమం అట పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇంకెక్కడుంది నీకు పాపం మరణం? ఇంకెక్కడుంది నీకు పాపం మరణం? ఈ పాప మరణాలు లేకుండా ఏం చేయాలి మనం? పాప మరణాలు మనకు లేకుండా ఉండాలంటే ఆయన పనిలో నిమగ్నమై ఉండాలి, ఆయన ఆలోచనలలో నిమగ్నమై ఉండాలి. ఏమండే? ఆయన ప్రార్థనలలో నిమగ్నమై ఉండాలి, ఆయన మాటలలో నిమగ్నమై ఉండాలి. నా బెడ్ చుట్టూ మూడు కొత్తగా కాళ్ళు తుడిచే కార్పెట్లు కొన్నారండి. ఎవరు కొన్నారో చెప్పటం లేదు, ఎవరు చెప్పటం లేదు. ఈ కొత్త కార్పెట్లు ఎవరు కొన్నారు అన్నాను, కాళ్ళ తుడుచుకున్నాను. బెడ్ రూమ్ మంచం చుట్టూ ఉన్నాయి. నన్ను అతిగా ప్రేమించిన నా పిల్లలు, నన్ను అతిగా ప్రేమించిన పిల్లలు, నేను అతిగా ప్రేమించిన వాళ్ళు, అంతే కదండి. ప్రేమ పరమార్థం, ప్రేమ ఐక్యత, ప్రేమ కలయిక. కనుక దేవుడు మనకి వరాలు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. అమ్మయ్యా అంటే నేను నరకానికి వెళ్ళను. పనిచేసే ప్రతి ఒక్కరూ, పాపం చేసే వారిని అతిగా ప్రేమించే అందరూ నరకానికి వెళ్ళరు. నరకానికి వెళ్ళరు, ఓకేనా? బరువుగా ఉంది పాఠం, బరువుగా ఉంది గుండెకి, బరువుగా ఉంది కదా మీకు. నెమ్మదిగా అర్థం చేసుకోండి, ఇంటికి వెళ్ళి చాలా బాగుంటుంది. నేను ప్రపంచంలో అతిగా ప్రేమించిన నా తండ్రి, ఆయన జ్ఞాపకం చేసుకుంటానండి.
తరువాత నేను అతిగా ప్రేమించిన వారిని జ్ఞాపకం చేసుకుంటారండి. ఈ ప్రేమ వలన ఏటవుతాయట అనేక పాపములు కప్పబడతాయట. ప్రేమ వలన అనేక పాపములు కప్పబడతాయి. మొదటి కొరింథీ 13వ అధ్యాయం చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు, తన సొంత ప్రయోజనాల గురించి ఆలోచించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. మొదటి పేతురు 4:8 పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 వచనం ప్రేమ అనేక పాపములను ప్రేమ అనేక పాపములను కప్పును గనుక కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యమైనది ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకరు ఒకతి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమిస్తారా? మిమ్మును ప్రేమించి వారిని ప్రేమించడం కంటే మిమ్మును ద్వేషించిన వారిని మరి ఎక్కువగా ప్రేమించండి. అప్పుడు మీకు నరకం లేదు. ఓకేనా? రేపు కలుసుకుందాం. ఉదయం సెలవు.